దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునక 365 అనుదిన ధ్యానములు అనే కార్యక్రమంలో ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునక భయపడకుడి అనే ఒక సందేశం ద్వారా భయపడుతున్న, దిగులు పడుతున్న, చింతించుచున్న, కలవరపడుచున్నటువంటి అనేక మందితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునక ఈ సందేశం మీకే. అవును, ఏ విషయంలో కలవరపడుతున్నావు? అనారోగ్యం విషయంలోనా, ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే కుటుంబ సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నిటిలో నుండి కూడా ప్రభువు మనలను దీవించి ఆశీర్వదించి తన మాటను మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఎంతమాత్రం మనం భయపడన అవసరం లేదు, దిగులు పడన అవసరం లేదని ప్రభు యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన వాక్యము మనము ధ్యానించాలి, ఆయన వాక్యం మీద నమ్మకం ఉంచాలి. ఎందుకనంటే ఆయన మాట మనకు తెలియజేస్తున్నాడు. ఎవరో మాట్లాడేది కాదు, మానవులు మాట్లాడేది కాదు. ఎవరైనా నీకు బాగా దగ్గర వాళ్ళు, ఆదరించేవారు ఉన్నప్పుడు వారు అంటారు, ఏం కాదు భయపడకు, భయపడకు అంటారు, దిగులు పడకు అంటారు. వారు అనే మాటలు మనం కొంచెం ఓదార్పు నొందుతాం, కొంతమంది కన్నీరు తుడుస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క సమస్యలని దేనికి కూడా వారు ఆ యొక్క పరిష్కారము చూపించనికుండా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఒకసారి ఆదరిస్తే, ఆయన చేరదీస్తే, ఆయన కన్నీరు తుడిస్తే అది ఎప్పటికీ ఆనందంగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మనం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ఆధారం చేసుకుందాం. దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మనము ఈ దినము ప్రభు యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయం 29వ వచనం చదువుతూ, అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి అని చెప్పేసి 29వ వచనంలో, నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. ఎవరికి భయపడవద్దని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు అని చెప్పేసి ఒక మాటను మనము చూసినట్లయితే, దీని పూర్వపరాలకు వెళ్తే మనము ఇక్కడ 28వ వచనం నుంచి మనము 30వ వచనం వరకు కూడా మనము చదివితే, 31 వరకు మనం చదివినట్లయితే అనేకమైనటువంటి ఈ యొక్క వాక్యంను ఎందుకు అన్నాడు, దిగులు పడకుడి, వారికి భయపడకూడదు అని చెప్పేసి ఇక్కడ ఎందుకు అన్నాడు అని చెప్పేసి మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే మోషే ఏం చేస్తాడంటే, మోషే 12 మందిని పంపిస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉన్నది అని దాన్ని వేగు చూడడానికి, స్పైయింగ్ చేయడానికి ఆ దేశమంతా తిరిగి ఆ యొక్క దేశంలో పరిస్థితులు ఎలాగున్నాయి, ఏంటిదని తెలుసుకొని రమ్మని చెప్పడానికి 12 మందిని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశమునకు పంపిస్తున్నాడు. పంపించినప్పుడు వారు అక్కడ నుండి రిపోర్టు తీసుకొని వస్తున్నారు. రిపోర్టు తీసుకొని వచ్చినప్పుడు వారు చెప్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది వేరేలాగా చెప్తున్నారు, ఇక్కడ వేరేలాగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 28వ వచనం నుంచి చదువుదాం మనం. మన సహోదరులు అక్కడికి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు, ఆ పట్టణంలో గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో నున్నవి, అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసితిరని మీరు చెప్పితిరి. దేవునికి మహిమ కలుగును. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంట, వారు బలిష్ఠులంట, ఎత్తైన వారంట, వాడు పట్టణాలు గొప్పయంట. అలాగే చూసినట్లయితే అక్కడ అనాకీయులను చూసినారట. అలాగే చూసినట్లయితే వారి పట్టణాలు మొత్తం ప్రాకారంతో, పెద్ద పెద్ద కోటల గోడలతో ఉన్నాయి అని చెప్పేసి అక్కడ అనాకీయులను చూసిన, అనాకీయులు అంటే వారు ఫిలిస్తీన్లకు సంబంధించిన వారు. అనాకీయులు అంటే దాని గురించి నేను మీకు సవివరంగా ముందు తెలియజేస్తాను. అనాకీయులు అంటే దేవునికి శత్రువులైన వారు, చాలా బలవంతులు వాళ్ళు. వారు నెఫిలియన్స్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి వచ్చిన వారు. వారి అనాకీయులలో నుంచి వెళ్ళి వారు చూసినట్లయితే ఇంకా గాతు వాడైన గొలియాతు ఉన్నాడు కదా, ఆ గొలియాతు సంతతి, గిత్తీయులైనటువంటి సంతతిల వారి నుంచి వచ్చిన వారు చాలా ఎత్తైన వారు. గొలియాతును మనం చూసినాం కదా. అయితే వారిని చూసి వారు భయపడుతున్నారు. ఏం చేస్తున్నారు, చూచితమున వారు చెప్పి మా హృదయంలోను కలగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, మీరు వారికి భయపడకుడి.
వారిని చూసి దిగులు పడకూడదు భయపడకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తులోను అరణ్యంలోను మీ శత్రువులతో నేను ఎలాగూ యుద్ధం చేసినానో ఆ యుద్ధములన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు భయపడకండి. మిమ్మల్ని చంకన ఎత్తుకొని వచ్చినట్టు కుమారుని చంకన ఎత్తుకొని వచ్చినట్టుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చినాను కదా అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే వారితో అంటున్నాడు, మీరు భయపడకుడి, మీరు దిగులు పడకుడి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దినము మనం అనేకమైనటువంటి సందర్భాలను మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక సందర్భంలో చూసినట్లయితే బలిష్ఠులైన వారిని చూసినప్పుడు, బలవంతులైన వారిని చూసినప్పుడు, నీకంటే ధనము ఉన్నవారిని చూసినప్పుడు, నీకంటే ఎత్తైన వారిని చూసినప్పుడు నువ్వు ఏమాత్రము భయపడకూడదు. అందుకనే యాకోబు పత్రికలో సెలవిస్తాడు దేవుడు, దేవునికి లోబడి ఉండు, దేవునికి లోబడి ఉండి నువ్వు దేనినైనా ఎదుర్కొనే సత్తా దేవునికి దేవుడు నీకు అనుగ్రహించగలడు. నువ్వు ఎందుకంటే దేవుని రెక్కల కిందకు వచ్చినప్పుడు నీ శత్రువు ఎంత బలవంతుడైనది నువ్వు చూడవు. ఎందుకంటే నీ దేవుడు ఎవరు? భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి దేవుని యందు నీ విశ్వాసం ఉంచాలి, మనుషులే ఎందుకు కాదు. వారు ఎంతటి వారు, ఏంటిది అనేది మనం ఏం క్యాల్కులేషన్ ఏమి చేయకూడదు. ఎందుకనంటే దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన ఆకాశమందు సింహాసనం వేసుకున్నాడు, భూమి మీద పాదపీఠం, భూమిని పాదపీఠంగా చేసుకున్నాడు. మరి భూమి మీద ఉన్న మనం ఎంత, ఇంకా మనకంటే 6 ఫీట్లు, 7 ఫీట్లు, 10 ఫీట్లు, 20 ఫీట్లు ఉన్నా కూడా మనం ఏం భయపడని అవసరం లేదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం చూసినప్పుడు ఆ యొక్క శత్రువు మనల్ని చూసి భయపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా భయపడకూడదు. శత్రువు ఫిజికల్గా ఉన్నటువంటి బలాన్నో లేదు ఇంకా దేన్నో మనము చూసి భయపడకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనం కొన్ని వాక్య భాగాలను మనము చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండే దేవుడు. ఆయన, నేను విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడయ్యున్నాను అని చెప్పిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడవడు. ఆయన విడవడు, మనల్ని ఎడబాయడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి వాక్యం చూడండి. అక్కడే చూడండి, 21వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం 1:21. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చునట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుము అని నీతో చెప్పి తిని. హల్లెలూయా. దేవునికి మహిమ. ఏదైనా నీకు ఇచ్చినప్పుడు స్వాధీనపరచుకోవాలి, స్వాధీనపరచుకొని పొజెస్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో దేవుడి నీకు ఏదైనా ఇచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులన్నింటినీ చూసి భయపడి వెనుకకు తగ్గకూడదు. దేవుడు నీకు ఇచ్చినాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పారద్రోలుతాడు, వారందరినీ అక్కడ సమూల నాశనం చేసి నీవు స్వాధీనం చేసుకోవాలనే దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ముందుకు అడిగేసి నువ్వు స్వాధీనం చేసుకోవాలి. నువ్వు స్వాధీనం చేసుకోకుండా, నువ్వు ఇంకా ఏమీ భయపడకుండా, స్వాధీనం చేసుకోకుండా, అడుగు పెట్టకుండా నువ్వు ఉండకూడదు. అబ్రహాంతో చెప్తాడు, అబ్రహామా నువ్వు అడుగు పెట్టు స్థలమును నేను నీకు ఇచ్చేదను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అడుగు పెట్టలేదు, ఎలాగ స్వాధీనం చేసుకుంటాడు? దేవునికి మహిమ కలుగును గాక. నాకు కూడా ఒకరు ఒక విషయంలో ప్రార్థన సహాయం కోరినారు. ఏంటి ఆ ప్రార్థన సహాయం అంటే, వారికి ఒక చక్కని ఉద్యోగం, ఆ ఉద్యోగంలో వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ క్రొత్తవారు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ వారికి వ్యతిరేకంగా తయారవుతున్నారు, వ్యతిరేకంగా అనేకమైనటువంటి శ్రమలను, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దేవుడు నాతో సెలవిచ్చినాడు, ముందుగా వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి, మన యొక్క గవినిని మనం స్వాధీనం చేసుకోవాలి. మనం ఏదైతే స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడో ఆ స్థలాన్ని మనం పొజెస్ చేసుకోవాలి. మన సీట్ అయితేంది, మన రూమ్ అయితేంది, మన పని స్థలం అయితేంది, మనం అయితేంది, మన ఉద్యోగ స్థలం అయితేంది, మన వ్యాపారం అయితేంది. యూ హ్యావ్ టు పొజెస్ ఇట్, నీ కంట్రోల్కి తీసుకోవాలి. నీ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు రూల్ అండ్ రెయిన్. నువ్వు వేరే వాళ్ళ స్వాధీనంలోనికి వెళ్ళకూడదు. నీవు వేరే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళి వారి చేత నువ్వు రూల్ చేయబడకూడదు. మనం రూల్ చేయాలి. వీఆర్ ద రూలింగ్ అథారిటీ అండ్ పవర్.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము రూల్ చేయాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఏమాత్రం మనము భయపడకూడదు, దిగులు పడకూడదు, కలవర పడకూడదని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఇక్కడ స్వాధీనపరచుకొనము, భయపడకము, అధైర్యపడకము. దేవుడు చెప్పినాడా, చేసేయాలగా అంతే. ఇంకే రెండో మాట ఏమీ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, 14వ అధ్యాయము సంఖ్యాకాండము, సంఖ్యాకాండము 14:19 ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి ఎంతయు యెహోవా మహిమతో నిండుకొని యుండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమతో నిండుకొని ఉంటుంది. ప్రజలను క్షమించమంటే క్షమిస్తున్నాడు దేవుడు. నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకుని వారిని క్షమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అనాకీ వంశీయులను చూసినట్టు నువ్వు భయపడకూడదు. మరి ఏ స్థలంలో కన్నా వెళ్ళనీయండి. శత్రువులను ఎవరైనా చూసినప్పుడు మొట్టమొదటిసారిగా ఏమని, ఓ ఇలాగూ భయపడుతూ వారి ఎత్తును చూసి, వారి బలమును చూసి, వారి బలగమును చూసి, వారి యొక్క బంధు వర్గమును చూసి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ను చూసి భయపడడం కాదు. హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడకూడదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు వారు భయపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమాత్రం చింతించని అవసరం లేదు. మనం కలవర పడని అవసరం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు వాగ్దానం చేసినాడంటే వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. కాబట్టి ఆయన వాగ్దానం నెరవేర్చి మనకు గొప్ప విజయమును ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 31 చూడండి. 31:6 ఎందుకు మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఇక్కడ చూడండి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ శత్రువులను చూసి, వారి ఎత్తును చూసి, వారి కత్తులను చూసి, వారి ఆయుధాలను చూసి, వారి బలమును చూసి, వారి సైన్యమును చూసి నువ్వు భయపడకూడదు. భయపడకుడు, వారిని చూచి దిగులు పడకు. దిగులు పడిపోతూ ఆ ప్రభు అయ్యా అని చెప్పేసి, ఎందుకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడును ఎడబాయడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే మోషే చెప్తున్నాడు యెహోషువతో, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్రము కలిగి ధైర్యంగా ఉండుము. నిబ్రము కలిగి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం భయపడుతూ మనం వండుకుంటే దేవుడు యుద్ధం చేయడు. నీ విశ్వాసాన్ని డిక్లేర్ చేయి. ఎస్, సమస్య ఎంత పెద్దదైనా కూడా సమస్యతో మాట్లాడాలి. సమయాలు గ్రంథం మొదటి సమయాలు 17వ అధ్యాయం నాకు చాలా చక్కగా అనిపిస్తుంది. దావీదు గొలియాత్తు యుద్ధము చేసినప్పుడు, దావీదేమో బాలుడుగా ఉంటున్నాడు, గొలియాత్తేమో 9 ఫీట్ల హైట్ ఉండేవాడు, మహాబలవంతుడు, ఈ యుద్ధ శూరుడు, వాని కత్తి డాలు, వాని కిరీటంకు సంబంధించిన అన్ని రకాలుగా ఉన్నాయి. నలభై రోజులు ఇస్రాయేల్ ప్రజలు గజగజ వణికిపోయినారు వాని చూసి. కానీ దావీదు ఎప్పుడైతే వచ్చినాడో, దావీదు వాని ఎత్తును చూడలేదు, బలమును చూడలేదు, శక్తిని చూడలేదు, ఆయుధాలను చూడలేదు, వాని యొక్క శక్తిని చూడలేదు. ఏం చూస్తున్నాడు? గొలియాతును. ఇంకేం చూడట్లేదు. గొలియాతు ఎవరిని తిరస్కరించినాడు? దేవుని తిరస్కరించినాడు. ఆ యొక్క దేవుని నామంలో నీ మీదకి వస్తున్నాను, ఈరోజు నువ్వు ఎంత ఎత్తున్నావు, బలం ఉన్నది, నీకు ధనం ఉన్నది, అన్నీ ఉన్నాయని చెప్పి విర్రవీగుతున్నావుగా, ఈరోజు నీ పని అవుట్, నా దేవుడు నిన్ను హతము చేయబోతున్నాడు అని చెప్పేసి దేవుని ముందు శత్రువును పొగడడం లేదు. ఏం చేస్తున్నాడు? శత్రువును హతము చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను గతంలో నా గొర్రె పిల్లలను ఎత్తుకొని పోవుచుండగా సింహమును, ఎలుగుబంటిని ఎదిరించి వాటిని పరిగెత్తి వాటి నోటిని చీల్చి ఆ యొక్క గొర్రె పిల్లను రక్షించినట్టుగా వాటి నోలను చీల్చినట్టు ఈరోజు నిన్ను చంపి కాకులకు గద్దలకు వేస్తానని చెప్పేసి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి స్టేట్మెంటే, బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అయ్యో ప్రభువా, నా ప్రక్కన వస్తున్నావా ప్రభా, ఉన్నావా ప్రభా, వాడు చూస్తే చాలా హైట్ ఉన్నాడు ప్రభా, కత్తి చూసి అబ్బో కత్తి 6 ఫీట్లు ఉన్నది ప్రభా, నా అంత హైట్ ఉన్నది ప్రభువా, కత్తి చూడు ప్రభువా, భయమవుతుంది ప్రభువా, ఆ డాలు చూడు ప్రభువా అని చెప్పేసి శత్రువు యొక్క
గొప్పతనాన్ని పొగడడం లేదు. దేవునికి మహిమ వాడు కత్తి పట్టుకొని వస్తుంటే ఈయన చిన్న రాయి పట్టుకొని పోతున్నాడు, వడిసెల రాయి పట్టుకొని పోతున్నాడు. హల్లెలూయా. కత్తి చేత, ఈట చేత నా దేవుడు నిన్ను చంపువాడు కాదు, ఈ యొక్క చిన్న రాయి చేత నిన్ను చంపుతాడని చెప్పి ఛాలెంజ్ చేసిపోయినాడు. ఆ ధైర్యము కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. నీకు ఎవరు తోడై ఉన్నారు? సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అందుకనే భయపడకు, దిగులు పడకు అని చెప్పేసి అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం దిగులు పడకుండా భయపడకుండా మనం ముందుకు సాగిపోయి దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము పొందుకోవాలని దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ చూసినారు, దిగులు పడకుడి, మీ శత్రువులకు వారికి భయపడకూడని మీరు సెలవిచ్చిన ఈ మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ఈ దినముని యొక్క కార్యక్రమం చూచుచున్న మా ప్రియులందరినీ నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. వారి పట్ల మీరు కృప చూపించండి, కనికరము చూపించండి, వారికి మీ శక్తిని దయచేయండి తండ్రి. మీ గొప్పతనమును వారికి బయలుపరచండి. పరిశుద్ధాత్ముడా, వారి హృదయాలను తెరిచి మీ యొక్క గొప్ప శక్తి ఏంటిదో కనపరచమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, శత్రువు ఎంత బలవంతుడైనా ఎంత గొప్పవాడైనా వాణ్ణి కాదు చూసేది, సర్వమును సృష్టించిన మీ వైపు చూడాలి, మిమ్మల్ని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవును తండ్రి, నేను ప్రభు నీకే స్తోత్రాలు. శత్రువుకు చెప్పాలి మా దేవుడు ఎంత గొప్పనని. దేవునికి మహిమ కలుగును గాక. దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని. ఎంత గొప్ప నాయన ప్రభు ఆ యొక్క ప్రాబ్లం అయినా కూడా తండ్రి నాయన ప్రభు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మేము భయపడకూడదు, మేము దిగులు పడకూడదు. సమస్య ఎంత తీవ్రత అయినా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని విడిపించే దేవుడై ఉంటున్నారు కాబట్టి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సాక్ష్యములను వినాలని నేను కోరుతున్నాను. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను కూడా తెలియచేయండి. అలాగే ప్రతి దినము జరిగే ఈ యొక్క 365 డైలీ డెవోషన్స్ను మీరు చూడండి, మీ యొక్క స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. అలాగే ఉదయకాలంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. స్పిరిచువల్ వార్ఫేర్లో మనము ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము. స్పిరిచువల్ వార్ఫేర్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. కొన్ని ఆడియో ప్రేయర్స్ కూడా నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టాను. మీరు వాటిని ఫాలో అయ్యి మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మీరు ఆ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని, గొప్ప అద్భుతములు జరిగిస్తాడని నేను విశ్వాసంతో తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.